కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతోంది. కేబినెట్ లోని కీలక మంత్రులకు మళ్లీ పాత శాఖలను కేటాయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ కీలక నేతల పేర్లు మనం చూసినట్టయితే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జయశంకర్ కు పాత శాఖలనే కేటాయించడం జరిగింది. అలాగే మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ శాఖ ఇచ్చారు. ఇక ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు మరొకసారి రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులు ఇవ్వడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ కు క్రీడలు, యువజన శాఖను కేటాయించారు. మరొకసారి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ని నియమించడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ కు మనం చెప్పుకున్నట్టుగా క్రీడా శాఖను కేటాయించారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖ, అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. సురేష్ గోపికి టూరిజం శాఖను కట్టబెట్టారు. ఇక ప్రహ్లాద్ జోషి విషయానికొస్తే ఆహార వినియోగదారుల సేవలను ఆ శాఖను ఆయన కేటాయించడం జరిగింది. ఇక కుమారస్వామికి చూసినట్టయితే ఉక్కు, భారీ పరిశ్రమల శాఖను కుమారస్వామికి కేటాయించారు. భూపేంద్ర యాదవ్కు చూసినట్టయితే పర్యావరణ శాఖను ఆయనకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం నుంచి, ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్కు మానవ వనరుల శాఖను కేటాయించడం జరిగింది. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కు అవకాశాన్ని ఇచ్చింది. కేంద్ర మంత్రులందరికీ కూడా శాఖల కేటాయింపు కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా మొట్టమొదటిసారిగా మంత్రి పదవిలో కేబినెట్ హోదాలో రామ్మోహన్ నాయుడు నిలిచున్నారు. హోంమంత్రిగా మరొకసారి మనం అమిత్ షానే చూడబోతున్నాం. అలాగే ఆర్థిక మంత్రిగా కూడా మరొకసారి మనం నిర్మలా సీతారామన్ చూడబోతున్నాం. ఇక వాణిజ్య శాఖ మంత్రిగా కూడా మరొకసారి పీయూష్ గోయల్కి అవకాశం దక్కింది. నితిన్ గడ్కరీకి కూడా రోడ్డు రవాణా శాఖకు సంబంధించి మరొకసారి ఆయనకి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. మనం చెప్పుకున్నట్టుగా రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించడం